హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకలు మరియు కీళ్ళ డాక్టర్ని. ఈ వీడియోలో మనం ఈ పల్సాక్సిమీటర్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? అసలు ఈ పల్సాక్సిమీటర్ అంటే ఏంటి, ఇది ఎందుకు వాడతారని చెప్పి. సో బేసిక్గా మనకి దీంట్లో రెండు విషయాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. ఒకటి మన పల్స్, ఇంకోటి ఆక్సిజన్ సాచురేషన్. సరేనా? మామూలుగా మన పల్స్ 60 నుంచి 100 ఉంటుంది. ఓకేనా? మరీ చిన్నపిల్లలు అనుకోండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలకు అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. దాని గురించి మీరేం వర్రీ అవ్వద్దు. సో మెయిన్గా మనం పెద్దవాళ్ళ గురించే మాట్లాడుకుందాం. ఓకేనా? వీళ్ళకి మామూలుగా ఏంటంటే 60 నుంచి 100 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో 60 కంటే తక్కువ ఉంటే బ్రాడీ కార్డియా అంటారు, 100 కంటే ఎక్కువ ఉంటే ట్యాకీ కార్డియా అంటారు. సో ఈ రేంజ్లోనే ఉండాలి మామూలుగా. సరేనా? అంతకంటే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి కరోనా టైంలో అంటే SpO2. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీటర్ రీడింగ్లో మీకు కనపడుతుంది కదా, ఇది 99 ఉంది, ఇది SpO2, ఇది 77 అలా ఉంది. ఓకేనా? 75కి వచ్చింది హార్ట్ రేట్. సో నార్మల్గా ఈ SpO2 మనకి 98-99 ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే, మీ అందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ మన ఊపిరితిత్తులను అఫెక్ట్ చేస్తుందని చెప్పి. సో ఊపిరితిత్తులను అఫెక్ట్ చేస్తున్నప్పుడు తర్వాత స్టేజెస్లో ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడము, గుండెల్లో బరువుగా ఉండడము, ఛాతీల్లో నొప్పిగా ఉండడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నిమోనియాలోకి వెళ్తారు వాళ్ళు, వ్యాధి తీవ్రత ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆక్సిజన్ సాచురేషన్ అనేది పడిపోతుంది. సరేనా? సో ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలా వద్దా అనే దాని గురించి నేను ఇద్దరు ఊపిరితిత్తుల డాక్టర్లతో మాట్లాడాను. సో వాళ్ళ ఒపీనియన్ ఏమంటున్నారంటే, ఎవరైతే ఇళ్ళల్లో మన ఇంట్లో ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు ఉంటారో, ముఖ్యంగా 45-50 ఏళ్ళ వాళ్ళు దాటిన వాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు కానీ, ఇట్లాగా ఎవరైతే కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర ఒకటి ఉంచుకోవడం ఉత్తమం. ఓకేనా? ఎందుకంటే కొంతమంది వాళ్ళు అనడం ఏంటంటే, పొద్దున పూట బాగానే ఉంటున్నారా వాళ్ళు, సాయంత్రానికల్లా ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ప్రెజెంట్ అవుతున్నారు అని చెప్తున్నారన్నమాట. సో ఇది ఎంత 1200, 1300, 1400 ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో 4-5 ఉంటారు కదా, ఒకటి కొనుక్కుందాం, తప్పేముంది. మన ఇంట్లో చాలా అన్నెసరీ సామాన్ ఉంటుంది, నిజమా కదా? ఒకటి కొనుక్కొని పెట్టుకుంటే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక థర్మామీటర్, ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉంటే టెంపరేచర్ ఏదో ఉన్నప్పుడు టక్కుని చూసుకోవచ్చు. అట్లాగే ఈ పల్స్ ఆక్సిమీటర్ ఉన్నప్పుడు మనకి సాచురేషన్ ఎంత ఉంది, ఓకే బాగుంది, 98-99, ఓకే 95 వరకు, ఓకే 93-92 ఉందంటే మాత్రం మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సరేనా? సో 4-5 ఉన్నప్పుడు దీని వాల్యూ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో పెద్ద టూ మచ్ కాస్ట్లీ కూడా కాదు కదా, సో కొనుక్కొని పెట్టుకుందాం, తప్పేముంది. మన ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో ఇన్వర్టర్లు, ఫ్రిడ్జులు, ఏసీలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు మన ఇంట్లో ఏసీ లేకపోతే ఏమవుతుంది, ఎందుకు కొనుక్కుంటున్నాం? మనకు జస్ట్ కంఫర్ట్ కోసం. ఇదేంటంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూడండి. ఇంకో విషయం, చాలామంది ఓవర్ యాంగ్షియస్గా ఫీల్ అయిపోయి ప్రతి 10 నిమిషాలకి 1/2 గంటకి చూడొద్దు, రోజుకు 3 సార్లు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నార్మల్గా ఉండాల్సింది 98-99. సో ఎప్పుడైతే అది 93-92 అవుతుందో అప్పుడు మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్త, బాయ్ బాయ్.